హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యాప్స్ ఫర్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్స్కు సంబంధించి ఒక ఇంపార్టెంట్ డెసిషన్ అయితే ఇప్పుడే తీసుకున్నారు సో ఈ అప్డేట్ అయితే ఇప్పుడే రావడం అయితే జరిగింది సో ఈ అప్డేట్ మీకు చెప్పడానికి ఒక వీడియోని చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోను వరకు చూడండి స్కిప్ చేయకుండా అలాగే మనకు ఈ ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలియదు సో ఇన్ఫర్మేషన్ మీరు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి సో జూలైలో పెన్షన్స్కు సంబంధించి ఎవరైతే పెన్షన్ తీసుకుంటారో వాళ్ళకి రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఇవ్వమన్నారు మీకు ఈ డెసిషన్ కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఈ వీడియోను లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న ముఖ్యమైన అప్డేట్ మీరు మిస్ కాకుండా అయితే చూడవచ్చు లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మే ముప్పో తారీఖుతో మనకు సీఎంగా ఛార్జ్ తీసుకొని ఒక సంవత్సరం ఆబోతుంది సో అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఒక కార్యక్రమాన్ని అయితే కండక్ట్ చేస్తున్నారు సో దీని మన పాలన మీ సూచన అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని అయితే కండక్ట్ చేస్తున్నారు సో ఆయన నిన్న కూడా మాట్లాడడం అయితే జరిగింది సో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన అమ్మఒడి కానివ్వండి విద్యా దీవెన వసతి దీవన వాహనమిత్ర అలాగే రైతు భరోసా రైతు నేస్తం అలాగే దీనికి సంబంధించి జగనన్న గోరుముద్ద జగనన్న కా కాపు నేస్తం అలాగే జగనన్న చేదోడు జగనన్న విద్యా కానుక సో ఈ పథకాలన్నిటికి మొత్తంగా మనకు ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే మూడున్నర కోట్ల మందికి అయితే అందిందని చెప్పేసి మనకు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది సో పెన్షన్స్కి సంబంధించి జూలై ఒకటి రెండు వేల పంతొమ్మిదిన మనకు రెండు వేల రూపాయలైతే పెన్షన్ అనేది ఇచ్చేవారు బట్ మనకు ఎప్పుడైతే సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి మనకు రెండు వందల యాభై రూపాయలు అయితే పెంచారు టోటల్గా మనకు రెండు వేల రెండు వందల యాభై రూపాయలు అయితే మనకు పెన్షన్ అనేది ఇస్తున్నారు బట్ ఇప్పుడు ఏంటంటే మనకు వన్ ఇయర్ ఆల్మోస్ట్ మనకు కంప్లీట్ అయిపోయింది కాబట్టి సో మనకు యాక్చువల్లీ జూలైలో అయితే మనకు పెన్షన్ అనేది రెండు వేల ఐదు వందలుగా మనకు ఇవ్వడం ఇవ్వాలి బట్ మనకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం ప్రతి సంవత్సరం మేము రెండు వందల యాభై రూపాయలుగా పెంచుకుంటూ పోతామని చెప్పాము కదా సో యాక్చువల్లీ మనకు జూలైలో అయితే మనకు రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ అనేది పెంచాలి బట్ ఇప్పుడు ఏందంటే చాలా మంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు ఏంటంటే చాలా మంది బయటకు తిరగకపోవడం అలాగే పనులు లేకపోవడం దీని ద్వారా చాలా ఎఫెక్ట్ అయితే పడింది సో దీనికి సంబంధించి మనకు జూన్ జూన్లోనే మనకు పెన్షన్ అనేది రెండు వేల ఐదు వందల రూపాయలుగా పెంచుతున్నామని చెప్పేసి ఈ రోజు ఉదయం అయితే మనకు జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్మెంట్ అయితే చేశారు కాకపోతే మనకు పెంచిన పెన్షన్ అనేది ఏదైతే ఉందో సో జూన్లో మనకు రెండు వందల యాభై రూపాయలు అనేది పెంచుతారు కదా సో ఆ రెండు వందల యాభై రూపాయలు అనేది మనకు జూలైలో అయితే ఇస్తారు సో జూలైలో ఎలాగంటే రెండు వేల ఐదు వందలు ప్లస్ రెండు వందల యాభై రూపాయలు సో మనకు రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఇస్తామనేసి చెబుతున్నారు సో అలాగే మనకు వ్యాధిగ్రస్తులకు ఎవరైతే కిడ్నీ వ్యాధిగ్రస్తులు కానివ్వండి తలసేమియా అలాగే డయాలసిస్ అలాగే మనం చూసుకున్నట్లయితే వికలాంగులకు సో వీళ్ళకి ఏంటంటే నెలకు పదివేల రూపాయలు అయితే పెన్షన్ అయితే ఇస్తున్నారు సో వీళ్ళకు యాజ్ ఇటీజ్ గా అయితే పెన్షన్ ఇస్తారు సో ఎవరైతే వృద్ధులు ఉంటారో వితంతులు ఉంటారో ఎవరైతే రెండు వేల రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ తీసుకుంటూ ఉంటారో సో వాళ్ళందరికీ ఏంటంటే జూలై నెలలో నుంచి రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు అంటే జూలైలో రెండు వందల జూన్లో రెండు వందల యాభై రూపాయలు ప్లస్ జూలైలో రెండు వేల ఐదు వందలు టోటల్గా మనకు రెండు వేల ఐదు ఏడు వందల యాభై రూపాయలు పెన్షన్ అనేది ఇస్తామని చెబుతున్నారు సో ఎవరైతే రెండు వేల రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారు సో వాళ్ళకి ఏంటంటే జూలైలో రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే పెన్షన్స్ గా అందజేస్తామనేసి చెప్పడం అయితే జరిగింది సో ఈ పెన్షన్ అనేది మీకు వాలంటీర్ మీ ఇంటికి తీసుకొని వచ్చి ఇవ్వడం అయితే జరుగుతుంది సో జూన్ లో రెండు వందల యాభై రూపాయలు అలాగే జూలైలో రెండు వేల ఐదు వందలు ప్లస్ ఏంటంటే రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు పెన్షన్ అనేది మీకు అందుతుంది అలాగే దీనికి సంబంధించి మనకు జగన్మోహన్ రెడ్డి గారు మార్నింగ్ మనకు అప్డేట్ అనౌన్స్మెంట్ అయితే చేయడం అయితే జరిగింది సో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు గురించి కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పడం అయితే జరిగింది సో ఎంతమంది లబ్ధి పొందారు మా పథకాల ద్వారా అనేది కూడా అనౌన్స్మెంట్ అయితే చేశారు సో దీనికి సంబంధించి ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియో అని చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో all the best